హలో ఫ్రెండ్స్, అమెజింగ్ ఫెస్టివల్ లో ఇవాళ నేను మీకోసం తీసుకొచ్చా ఎంతో టేస్టీ అండ్ ఎమ్మీగా చేసుకునే గార్లిక్ బ్రెడ్. ఇది ఇన్స్టెంట్ గా చేసుకుని టిఫిన్ లేదా బ్రేక్ఫాస్ట్ కోసం మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మరెందుకు ఆలస్యం, స్టార్ట్ చేద్దామా. దీనికోసమనే నేను ఒక 10 రిబ్బల్ దాకా ఎల్లిపాయలు తీసుకొని ఈ విధంగా తరుగుతున్నాను. బయట దొరికే మనకు మెక్డోనల్డ్స్ లేదంటే డోమినోస్ దాంట్లో దొరికే గార్లిక్ బ్రెడ్ ఏదైతే ఉంటుందో వాళ్ళు కంప్లీట్గా బ్రెడ్ని కూడా బేక్ చేస్తారండి. కానీ ఇది మనం రెడీమేడ్ బ్రెడ్తోని ఇంట్లో ఈజీగా ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు ఒక కప్ తీసుకుని దాంట్లో బటర్ తీసుకుంటున్నానండి, అలాగే ఇందాక తరుక్కున్న వెల్లుల్లి, అలాగే చిల్లీ ఫ్లేక్స్, సన్నగా తరుక్కున్న కొత్తిమీర, సాల్ట్ టేస్ట్ తగ్గట్టు. దీని టేస్ట్ మీరు ఒకసారి టేస్ట్ చేశారంటే సేమ్ అదే ఫ్లేవర్ అలానే ఉంటుందండి టేస్ట్ కూడా. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. సో ఈ విధంగా మొత్తం అన్నిటినీ కలుపుకుందాం. ఈ బటర్ మొత్తం మెల్ట్ అయ్యేలాగా మిక్స్ చేసుకున్నాక టెక్స్చర్ ఏదైతే ఉందో ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ నేను బ్రౌన్ బ్రెడ్ తీసుకుంటున్నాను. మీరు మీకు కావాల్సిన ఏ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు మార్కెట్లో చాలా బ్రెడ్స్ అవైలబుల్గా ఉన్నాయండి, ఓట్స్ బ్రెడ్ లేదంటే సీసం బ్రెడ్ లేదంటే నార్మల్గా దొరికే మిల్క్ బ్రెడ్ అయినా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా బ్రెడ్ స్లైసెస్ మీద మొత్తం స్ప్రెడ్ చేసుకుందాము. ఇప్పుడు పొయ్యి మీద అట్ల ప్యాన్ యూస్ చేస్తున్నాను నేను. ఈ విధంగా లో ఫ్లేమ్లో ఇందాక అప్లై చేసుకున్న గార్లిక్ పేస్ట్ ఏదైతే ఉందో అది ఈ విధంగా రెండు సైడ్లను ఇప్పుడు అప్లై చేస్తూ లో ఫ్లేమ్ మీద మనం ఈ బ్రెడ్ని కొద్దిగా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ దీన్ని రివర్స్ చేసుకొని ఇంకొక సైడ్ కూడా ఫ్రై చేస్తామన్నమాట. ఈ విధంగా డీప్ ఫ్రై చేయకూడదండి దీన్ని, కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది అక్కడ దాకా ఉంచితే చాలు. ఇప్పుడు దీని మీద నేను చీజ్ అది కూడా సన్నగా తరుక్కున్నాను, దాన్ని కూడా స్ప్రెడ్ చేస్తున్నాను. ఈ విధంగా ఈ స్నాక్ ప్రిపేర్ అయ్యాక ఈ చీజీ ఫ్లేవర్ గార్లిక్తోని చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఇప్పుడు దీని మీద ఇందాక ఫ్రై చేసుకున్న స్లైస్ ఏదైతే ఉందో అది పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఇలా అట్ల కడతోని కొద్దిగా ప్రెస్ చేస్తే లోపల చీజ్ ఏదైతే ఉందో అది కూడా కొద్దిగా ఫ్రై అవుతుందన్నమాట. అంటే ఓవెన్ లేని వాళ్ళు కూడా ఇది చాలా సింపుల్గా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు, అంత ఈజీగా ఉంటుంది. సో ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. దీన్ని నేను స్లైసెస్లా కట్ చేస్తున్నాను ఎందుకంటే దీంట్ లోపల చీజీ మనం వేసుకున్న ఇందాక చీజ్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా మెల్ట్ అయిపోయి గార్లిక్తోని ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇది ఇప్పుడు చూపిస్తాను దీన్ని. ఇది చాలా ఈజీ అండి, ఇన్స్టెంట్గా మనము 5 మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా దీని సాఫ్ట్నెస్, అలాగే క్రంచీగా కూడా ఉంటుంది. దీన్ని వైట్ సాస్ కానీ ఏ సాస్తోనైనా మీరు ట్రై చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఇన్స్టెంట్గా రెడీమేడ్ బ్రెడ్తోని మనం ఈజీగా గార్లిక్ బ్రెడ్ ఎంతో టేస్టీగా ఇంట్లో చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇదండి ఇవాళ డెలిషియస్ రెసిపీ. మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఒకసారి ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అమేజింగ్ టేస్టీ వాళ్ళని చూస్తున్నానండి టేస్టీ అండ్ డెలిషియస్ రెసిపీస్ కోసం. పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి, మీకు మా నోటిఫికేషన్స్ అన్నీ